మోహన్ బాబు బీజేపీలో ఎందుకు జాయిన్ కావాలనుకుంటున్నాడు? గత ఎన్నికల సమయంలో తన బంధువైన చంద్రబాబు నాయుడిని విమర్శించి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన మోహన్ బాబు ఆ పార్టీ విజయం కోసం రాయలసీమలో తన ఇద్దరు కుమారులతో కలిసి ప్రచారం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు ఎంతో సంతోషపడ్డాడు. తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశపడ్డాడు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు అర్ధాంగి విరోనికా రెడ్డితో జగన్మోహన్ రెడ్డికి బంధుత్వం ఉంది. అందుకే మోహన్ బాబు రాజకీయంగా జగన్ వైపు వెళ్ళాడు. అయితే మోహన్ బాబు ఏమి ఆశించాడో అవి ఆ పార్టీలో జరిగేలా అనిపించలేదు. మోహన్ బాబుకు ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానంకు చైర్మన్ కావాలని ఆశ ఉంటే జగన్ ఆ పదవిని తన పార్టీ నేత సుబ్బారెడ్డికి కట్టబెట్టాడు. తరువాత జగన్ తనని రాజ్యసభకు పంపిస్తాడని మోహన్ బాబు గట్టిగా నమ్మాడు. దానిపై కూడా మోహన్ బాబు ఆశ వదులుకోవలసి వచ్చింది. కారణం, సినిమా రంగం నుంచి రాజ్యసభకు చిరంజీవిని పంపిస్తారనే వార్తలు బలంగా వినిపించాయి. చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని అమరావతిలో కలిసినప్పుడు జగన్ స్వయంగా చిరంజీవికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. చిరంజీవి మాస్ హీరో, పైగా ఆ సామాజిక వర్గం కూడా చిరంజీవికి రాజ్యసభ కట్టబెడితే సంతోషిస్తుందని జగన్ ప్లాన్. అందుకే మోహన్ బాబును జగన్ పట్టించుకోలేడు. దీనిపై మోహన్ బాబు కలత చెందినట్టు చెబుతున్నారు. జగన్ రాజకీయంగా తన్ని ప్రోత్సహించడని మోహన్ బాబుకు లేటుగా అర్థమైంది. అందుకే ఆయన దృష్టి బీజేపీ మీద పడింది. మోహన్ బాబు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. ప్రధాని వెంటనే ఢిల్లీకి రమ్మని తీపి కబురు అందించారు. ప్రధాని నరేంద్ర మోడీతో మోహన్ బాబు అరగంటకు పైగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరమని ప్రధాని ఆహ్వానించినట్టు చెబుతున్నారు. అయితే దీనిపై మోహన్ బాబు కొంత సమయం అడిగినట్టు తెలుస్తోంది. మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు విష్ణు, కోడలు విరానికారెడ్డి, కుమార్తె లక్ష్మీ ప్రసన్న కూడా ప్రధానిని కలిశారు. లక్ష్మీ ప్రసన్నకు కూడా రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉన్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబు భారతీయ జనతా పార్టీలో చేరటానికి రంగం సిద్ధమైంది. మరి మోహన్ బాబు ఎప్పుడు ముహూర్తం పెట్టుకున్నాడో మరి.